అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలోని గుత్తులో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం ఎదురైంది. దాంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. అటు తెలంగాణలోని హైదరాబాద్తో పాటు ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాచలంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రామాలయం వీధిలోని ఓ ఇంటి గోడ కూలింది. ఈదురుగాలులకు పలుచోట్ల వృక్షాలు కూలిపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.